మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కేంద్రంలోని మెదక్ చౌరస్తాలో పోలీసులు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు రామయ్యంపేట సీఐ వెంకటేష్ వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కార్లో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మళ్ళీ ఇప్పుడు 90% తగ్గించి 10% కట్టమని చెప్తున్నారు. దానికి భయపడి అన్యాయంగా ఇంకొక చేసుకుంటారు. కొత్త కేసులు ఇస్తున్నారు. ముఖ్యంగా మద్యం దాగి అసలే నడపడుతున్నారు. ఏ ప్రాణమే కాదు, రోడ్డు మీద ఉన్న ప్రాణం కూడా ఇందులో మీరు దృష్టి లేకుండా ఉండాలంటే దానివల్ల ఆటో డ్యామేజ్ ఈ రోజుల్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో ఎవరికైనా చాలా చేసి వెళ్తే లక్షలు ఖర్చు చూస్తే రెండవది బయట నడిపేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు రామాయణపేట నిష్పత్తిలోని పోలీస్ స్టేషన్ వద్ద గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ఆటో డ్రైవర్స్ని, సాధారణ ప్రజానికులను అవగాహన కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి డ్రైవరు మందు తాకుండా, ఆల్కహాల్ తాకుండా డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆస్తి అన్ని పేపర్లు కలిగి ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం. సైబర్ నేరాలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటీపీ కానీ, మీ మొబైల్కి వచ్చే ఏదైనా మెసేజ్కి రిప్లై ఇవ్వడం కానీ, ఆ లింక్ క్లిక్ చేయడం కానీ చేయకూడదని మా యొక్క విజ్ఞప్తి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా యూనిఫామ్ ధరించాలని కోరుకుంటూ అందరికీ మా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.